అందరికీ నమస్కారం. నా పేరు అర్ణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా 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 బాగున్నానండి. ఈరోజు నేను మీకోసం అనమాట ఒక ఈరోజు వీడియో వచ్చేసి కామెంట్లో అడిగిరండి. చూడండి ఈ హెయిర్ చూడండి ఎట్లుందో. దీన్ని హెయిర్ కట్ చేసి చూపిస్తాను నేను మీకు నీట్గా. ఎందుకు అంటే ఇప్పుడు మధ్యలో తక్కువ ఉంది చూడండి, వెనక సైడ్లకేమో ఇటు సైడ్ ఎక్కువ ఉంది, ఇటు సైడ్ ఎక్కువ ఉంది. కొంచెం కర్లీ హెయిర్, కర్లీ హెయిర్కు హెయిర్ కట్ ఏ విధంగా చేయాలో ఈరోజు చేసి చూపిస్తాను నేను. నిమ్మలంగా మనసు పెట్టి చూసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం కొంచెం మనసు పెట్టి చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుందండి. ఒకటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాండి, హెయిర్ కట్ చేసేటప్పుడు ఏంటంటే మన 2000 మధ్య అనమాట, 2000 మధ్య నుంచి హెయిర్ ఇట్లా చేసుకుంటూ పోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. స్ట్రైట్ కోమ్ చేసినాక ఫస్ట్ మనం ఏ కటింగ్ చేసినా కూడా మిడిల్లోనే, మిడిల్లో నుంచే చేసుకోవాలి. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. కోమ్ చేయడం కూడా చిక్కులు లేకుండా అనమాట, నీట్గా చేసుకోవాలి. ఎంత నీట్గా చేసుకుంటే మనకు అంత మంచిగా వస్తుంది హెయిర్ కట్టు. చూడండి ఈ రకంగా, ఈ రకంగా కర్లీ హెయిర్ అనమాట. కర్లీ హెయిర్ ఏంటంటే ఇట్లా లాగగానే మళ్ళీ పైకి వెళ్ళిపోతుంటుంది మనకు. అందుకోసం ఏం చేయాలంటే కొంచెం లాగి పట్టుకోవాలి మనం హెయిర్ని దువ్వేటప్పుడు, కోమ్ చేసేటప్పుడు కూడా కొంచెం లాగి పట్టుకోవాలి. లాగి పట్టుకుంటే మనకు నీట్గా వస్తుంది కటింగ్ అనేది, ఈ రకంగా అనమాట. ఇప్పుడు చూడండి స్ట్రేట్ మిడిల్లది, ఎప్పుడైనా సరే మిడిల్లో ఉన్న హెయిర్ని మనం స్ట్రేటే చేసుకోవాలండి. ఏ కటింగ్ చేసినా కూడా కొంతవరకు స్ట్రేట్ చేసుకోవాలి. స్ట్రేట్ చేసిన తర్వాత కొంచెం ఈ రకంగా అనమాట, ఈ రకంగా తీసుకోవాలి. ఈ పాత కొలత పెట్టేసుకోవాలి. ఇది స్ట్రేట్ కట్ అన్నట్టు. కర్లీ హెయిర్కు ఎక్కువ యూ కట్ అట్లా చేసినామనుకోండి పైకి పైకి వెళ్ళిపోద్ది. కాబట్టి మనం మ్యాక్సిమం ఏం చేయాలంటే కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకు యూ కట్ వీ కట్ కాకుండా స్ట్రేట్ కట్ చేసుకోవడమే బెటర్ అనమాట. ఇలాంటి హెయిర్ ఉన్న వాళ్ళకు స్ట్రేట్ కట్ చేస్తేనే నీట్ వస్తుంది అన్నట్టు. హెయిరు పైకి వెళ్ళిపోతుంటుంది కాబట్టి షో ఉండదు అనమాట. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఈ రకంగా స్ట్రేట్ కట్ స్ట్రేట్ చూడండి. తర్వాత అండి కొంచెం అనమాట, మళ్ళీ కొంచెం తీసుకోవాలి. మళ్ళీ కొంచెం పాత హెయిర్ కొంచెం కొలత పెట్టుకోవాలి, కొంచెం కట్ చేసుకోవాలి. కిందికే కట్ చేసుకోవాలన్నమాట. ఇది స్ట్రేట్ కట్. మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, హెయిర్ పలసగా ఉన్న వాళ్ళు, కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు, కొంచెము ఎక్కువ తక్కువ అటు ఇటుగా ఉన్న వాళ్ళు మాత్రం స్ట్రేట్ కట్కే నేను సజెషన్ ఇస్తాను అండి. ఎందుకు అంటే స్ట్రేట్ కట్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఒక్క తీరుగా అనమాట హెయిర్ అనేది ఒక రకంగా వస్తుంది, బాగుంటుంది అన్నట్టు. ఈ రకంగా స్ట్రేట్ కట్. ఇక్కడ వరకు అనమాట, ఇటువైపు వర్క్ కంప్లీట్ అయింది. కట్ చేసినాక చూడండి ఎంత నీట్గా ఉందో. ఇందాక ఫస్ట్ చూసారు కదా మీరు, ఆ తర్వాత చూడండి ఎట్లుందో. దాని తర్వాత అండి ఇటువైపు అనమాట. ఇప్పుడు ఈసారి ఇటువైపు చూడండి. స్ట్రేట్ కట్ చేసేటప్పుడు అది హెయిర్ మాత్రం కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు ఎక్కువ అనమాట, అటు ఇటు ఎక్కువ అంటే కొంచెం స్టెప్ కట్ ఫెదర్ కట్ ఏ కట్ చేసినా కూడా అంతా ఒక్క దగ్గరికి చుట్టుకొని పోయి అంతా ఒకే డిజైన్ అవుతుంది. కాబట్టి స్ట్రేట్ కట్ చేసుకోవడమే బెటర్ అన్న అభిప్రాయం అండి. ఒకవేళ స్ట్రైట్నింగ్ చేయించుకుంటే ఒకవేళ పర్వాలేదు, కానీ కర్లీ హెయిర్ ఉంటే మనకు షేప్ అర్థం కాదు కాబట్టి స్ట్రేట్గా చేసుకొని ఉన్నంత వరకు థిక్గా చేసుకోవడమే బెటర్ అని నేను అనుకుంటా. నా అభిప్రాయం అయితే అదే మాట్లాడతా. సజెషన్ మాత్రం నేను ఎవరికైనా అదే ఇస్తాను అండి. అందులో హెయిర్ లెంత్ కూడా తక్కువ ఉంది కాబట్టి తనకి నేనైతే అదే సజెషన్ ఇచ్చిన. హెయిర్ కట్ అయినాక కూడా మీరు చూడండి ఇది స్ట్రేట్ కట్ అన్నమాట. చేసిన తర్వాత ఎంత నీట్గా వస్తుందో చూడండి మీరు. ఈ విధంగా వచ్చేసింది, అంతా స్ట్రేట్ అన్నమాట. చుట్టుకొని పోతుంది కాబట్టి హెయిరు మనం సెట్టింగ్ పెట్టాల్సిన అవసరం కూడా ఏముండదు. షార్ట్ హెయిర్ అన్నమాట. షార్ట్ హెయిర్కి ఏ డిజైన్ చేసుకోవడం కంటే కూడా స్ట్రేట్ కట్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు సైడ్స్ తీసేసి ఈ విధంగా పెట్టుకున్నామంటే హెయిర్ ఉన్నంత వరకు కూడా గుబూరుగా ఉంటుంది అన్నమాట. గుబూరుగా ఉంటుంది, నీట్గా ఉంటుంది క్లిప్. ఇలాంటి హెయిర్ ఉన్న వాళ్ళకైతే నేను సజెషన్ ఇస్తాను అండి ఈ విధంగా పెట్టేసుకోమని. హెయిర్ స్టైల్ కూడా ఈ రకంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. హెయిర్ ఉన్నంత వరకు అయినా కూడా
thick untadannamata thick untadi manchi untadi idi straight cut curly hair la straight cut anamata ee hair ku ee rakanga esukunte ఎంత తక్కువ హెయిర్ అన్నమాట థిక్నెస్ ఎంత తక్కువ ఉన్నా కూడా థిక్గా అనిపిస్తుంది అన్నట్టు హెయిర్కు హెయిర్ థిక్గా అనిపిస్తుంది నీట్గా ఉంటుంది ఇందాకడికి ఇప్పటికి చూడండి ఎంత బాగుందో అర్థమైంది కదండి చూసారు కదా ఎలా ఉందో హెయిర్ కట్ ఇందాక ఎక్కువ తక్కువగా ఉండేది కర్లీ హెయిర్ అన్నమాట ఇంకా ఏంటంటే మనం కట్ చేయకపోయారు ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఏంటంటే చివర్లు విడిపోతాయి కాబట్టి హెయిర్ ఒకటికొకటి అంటుకొని రింగులు ఎక్కువ తిరగకుండా కట్ చేసినప్పుడు ఏమైందంటే విడిపోతాయి అన్నమాట విడిపోయినప్పుడు కొంచెం హెయిర్ ఉన్నా కూడా మనకు థిక్గా అనిపిస్తుంది అన్నట్టు అట్లా థిక్గా అనిపిస్తుంది నీట్ అనిపిస్తుంది కాబట్టి కర్లీ హెయిర్ షార్ట్గా ఉన్న వాళ్ళు మాత్రం స్ట్రేట్ కట్ చేసుకోమని నేను సలహా ఇస్తానండి అదే అన్నమాట అట్లయితేనే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం మీ మీద రుద్దట్లేనండి అది మీ ఇష్టం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ